బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలం మధు అభ్యర్థించారు. నీలం మధుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదు అన్నారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్షణీయమని ఆర్ కృష్ణయ్య అన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా మళ్ళీ కోసి అభ్యర్థులకే టికెట్ కేటాయించింది. కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ మా బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడం చాలా సంతోషం. మెదక్ పార్లమెంట్లో ఉన్న బీసీలందరూ ఏకదాటికి వచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అసలు బీసీ అభ్యర్థులకు బహుజనులకు టికెట్లు ఇస్తే ఓడిపోతామనే అపోహ ఉన్నది. ఆ అపోహ పోవాలంటే మనం నీలం మధుని గెలిపించుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ బీసీ నాయకులు బీసీ ఉద్యమాలలో చాలా రోజులు బీసీల అభివృద్ధి కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నీలం మధును అత్యధిక మెజార్టీతో మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 64% బీసీలు ఉన్నారు. ఏదన్నా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది. ఈయన బీసీ వర్గాన్ని ఉన్నటువంటి నీలం మధుకు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు, బీసీల కోసం పోరాడుతున్నాడు, బీసీల హక్కుల కోసం యువత ప్రార్థిస్తాడు అని మంచి సహేతుకమైన కారణాలతో రాహుల్ గాంధీ పిలిచి, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయన టికెట్ ఇచ్చారు. మన మీద బీసీ ప్రజల మీద బాధ్యతలు, మనకు జనరల్గా బీసీలు అపవాదం ఉంది. బీసీకి ఇస్తే బీసీలందరూ ఒకటయ్యి భారీ మెజార్టీ గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీతో ఐకమత్యం బాగుంది. బీసీకి ఇస్తే బీసీలు గెలిపించుకుంటారనే కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ, బీసీలే కాకుండా ఇతరులు కూడా బీసీ అనుకున్న వాళ్ళు, బీసీ బీసీలకు సానుభూతితో మద్దతుదారులైన అంకర్ కులాలు కూడా నీలం మధుకు ఫుల్ మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాలి. ఆయన పార్లమెంట్ పంపినట్లయితే ఆయన మద్దతు తీసుకొని మేమంతా అన్ని రాష్ట్రాలు తిరిగి పెద్ద ఎత్తున బీసీల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడతామని బీసీ ప్రజలకు నేను విజ్ఞప్తి. ఈరోజు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ నీలం మధున మా కృష్ణయ్య గారి దగ్గరికి, మా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు మా బీసీల ఆరాధ్య దైవం, ఆయన దగ్గరకు వచ్చి బ్లెసెస్ వచ్చాడు. మా కృష్ణయ్య గారు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయన తరఫుకి వెళ్ళి బీసీలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు నీల మద్దతు గారిని తెలియపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మా పెద్దలు, మా తండ్రి సమానులైన ఆర్ కృష్ణయ్య గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన అన్నగారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.